అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ఈరోజు మనము వార ఫలితాలలో ధనస్సు రాశి వారి ఫలితాలని చూద్దాము రుణ ఒత్తుళ్ళు పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందవు గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు వార మధ్యలో స్వల్ప ధనలాభ సూచనలున్నాయి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది వెంకటేశ్వర స్వామి ఆరాధన ప్రతినిత్యం చేయండి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసిమాలని సమర్పించే ప్రయత్నం చేయండి ఇలా చేయలేకపోయినా మీ ఇంట్లో అయినా నాలుగు దళాలను తీసుకువెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణం ప్రతినిత్యం చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్య ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతాయి మీరు శుభ ఫలితాలను అందుకోగలుగుతారు ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ రాహుకాల దీపాన్ని దుర్గాదేవి మందిరంలో వెలిగించండి ఇలా చేయటం వల్ల అన్ని రకాల గ్రహ ఇబ్బందుల నుండి మీకు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది ధనసు రాశి వారికి వచ్చే నెంబర్ త్రీ మీరు ఏదైనా పని మీద బయలుదేరినప్పుడు గురువారం నాడు వెళ్ళండి అనుకున్న పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి మీకు కలిసొచ్చే రత్నం కెంపు మీరు దీన్ని ఉంగర రూపంలో కానీ లాకెట్ రూపంలో కానీ ధరించండి మీరు ప్రతి నిత్యం కూడా గోమాతని ఆరాధించండి ఇలా గోమాతకి ఏదో ఒక కూరగాయలు తినిపించండి ఇలా చేయటం వల్ల శత్రు బాధలు దూరం అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి